हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मन को रेसिपी पेर इडली पिंडी तो पुनुगुले वेयालो चूपिस्तानु रेसिपी कावाल्सिन इंग्रीडियंट्स रेंडु पेद्द कप्पुल इडली पिंडी ఒక కప్పు ఉల్లిపాయ తురుగు ఒక పావు కప్పు మైదా పిండి పావు కప్పు రైస్ పౌడర్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకొని అల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి పసుపు బేకింగ్ సోడా ముందుగా తీసుకున్న ఇడ్లీ పిండిలో మనం ఒక పావు కప్పు మైదా పావు కప్పు మైదా పావు కప్పు రైస్ పౌడర్ ఒక కప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర కరివేపాకు రెండు యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం పసుపు టేస్టికి సరిపడే salt ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అన్ని బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకుంటే పున్న కూడా మనకు బాగా టేస్ట్ గా బాగా వస్తుంది పావు కన్నా ఇంకా తక్కువ బేకింగ్ సోడా వేసుకోవాలి అప్పుడు పున్న బాగా పొంగుతుంది కాబట్టి బేకింగ్ పౌడర్ వేస్తాం ఇలా అన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషస్ పక్కన పెట్టేసుకోవాలి ఆఫ్టర్ 10 నిమిషస్ తర్వాత ఇలా పిండి తీసుకొని ఆయిల్ మనకి డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకొని పాన్ లో వెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు పున్న వేసుకుందాం ఇలా బాగా ఆయిల్ హీట్ చేసుకుంటే పున్నగు మనం సిమ్ లో పెట్టుకొని పున్న యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని పున్నగులు వేసుకున్న తర్వాత ఒకటి మనం తిక్కుకోవాలి ఫ్రెండ్స్ ముందు వేసినవి ఎర్రగా అవుతాయి కాబట్టి ఇవతల వైట్ కి తిక్కుకోవాలి తిక్కుకోవడం వల్ల అటు ఇటు బాగా కాలి పునుగు బాగా టేస్ట్ గా ఉంటుంది ఇలా బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకొని మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం తీసుకున్న పునుగులు టిష్యూలో వేయడం వల్ల ఉన్న మిగతా ఆయిల్ ద టిష్యూ పీల్ చేసుకుంటుంది డ్రైగా అయిపోతాయి బాగా టేస్ట్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలానే మిగతా పునుగులన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండితో పునుగు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు